రిపబ్లిక్ డే వేడుకలకు ఎంపికైన 17 సెక్టార్లలో ఏపీ నుంచి ప్రభల తీర్థం ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రభల తీర్థం వైభవంగా ముస్తాబైంది. ఈ ప్రభల తీర్థం దేశ విదేశీ ప్రతినిధుల ముందు ఏపీ విశిష్ట సంస్కృతిని ప్రదర్శించబోతోంది. రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శనకు సిద్ధమైన ప్రభల తీర్థం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్కు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అత్యంత పురాతన విలువైన సంస్కృతికి అద్దం పడుతున్నటువంటి ప్రభల తీర్థం రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అనేక రాష్ట్రాలు ఈ రిపబ్లిక్ డే వేడుకల విషయంలో పోటీ పడగా అందులో ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. నా వెనక మీకు కనబడుతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి శకటం. ఈ శకటంలో ప్రధానంగా ప్రభల తీర్థం ఇతివృత్తంగా ఈ శకటాన్ని రూపొందించారు. ఈ శకటం పైన రైతు పండించినటువంటి పంటను తన ఇంటికి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో రోడ్డు వైపు నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో తీసిన చిత్రంగా రూపొందించారు. ఈ ప్రభల తీర్థం కోనసీమలో ప్రఖ్యాతి గాంచినటువంటి పండుగ. మకర సంక్రాంతి సమయంలో కనుమ రోజున ఈ పండుగను నిర్వహిస్తారు. రైతుల ఉత్సవంగా కూడా దీన్ని పరిగణిస్తుంటారు. వెదురు కర్రలపైన తయారు చేసినటువంటి ఒక రంగురంగుల బట్టలతో దీన్ని తయారు చేశారు. ప్రధానంగా ఈ ప్రభల తీర్థంలో శివుడి పార్వతికి విగ్రహాలను ఈ ప్రభలపైన ఉంచి ఆ దేవుళ్ళను కొలిచి వారికి భక్తి ప్రపత్తులతో పూజలు అర్పించడమే ఈ ప్రభల తీర్థ ఉత్సవంగా పరిగణిస్తారు. ప్రధానంగా ఈ ప్రభల తీర్థాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ప్రశంసించారు, గుర్తించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రత్యేకంగా లేఖ కూడా పంపినటువంటి పరిస్థితి. దాదాపు 400 ఏళ్ళ పైచీలకు చరిత్ర ఈ ప్రభల తీర్థానికి ఉంది. సంక్రాంతి పండుగ రోజున అంటే కనుమ రోజున కోనసీమలోని జగ్గయ్య జగ్గన్న తోటలో ఈ ప్రభల తీర్థాన్ని ప్రతి ఏటా జరుపుతున్నారు. దీనికి ఒక విశిష్టమైనటువంటి వేడుకగా కూడా పేరుగాంచింది. ప్రభల తీర్థ నిర్వహణకు ఎంతో చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఈ తీర్థం గుడి వద్ద జరగదు. ఇది మొసలపల్లి అనే ఊళ్ళో జగ్గన్న తోట అని పిలిచేటువంటి కొబ్బరి తోటలో ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం ఓసారి ఈ తీర్థానికి జగన్నాథుడనే పెద్దాపురం జమీందారు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చాడని, ఆయన్ను ప్రజలు జగ్గన్న అని పిలిచేవారని, ఆయన పేరు మీదుగానే ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారని చెప్తున్నారు. లోక కళ్యాణార్థం ప్రతి ఏటా కనుమ రోజున ఏకాదశ రుద్రులు ఈ జగ్గన్న తోటలో సమావేశమవుతారని ప్రతీతి. ఈ సందర్భంగా కొన్ని 100 సంవత్సరాల నుంచి జరపబడుతున్నటువంటి విశిష్ట వేడుకగా ఈ ప్రభల తీర్థాన్ని చెప్పవచ్చు. కోనసీమ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను తేటతెల్లం చేస్తూ ఈ వేడుకను జగ్గన్న తోటలో నిర్వహించడం ఓ ఆనవాయితీగా వస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకాదశ రుద్రులు అని పిలువబడే 11 శివరూపాలు 11 ఊళ్ళ నుంచి కనుమ రోజున ఒక్కో చోటుకి తరలిస్తారు. ఈ ఉత్సవం జరిగేది మొసల్లపల్లిలో ఉన్న తోటలో కాబట్టి ఆ ఊరి రుద్రుడైన భోగేశ్వరుడు మిగతా ఊళ్ళ నుంచి వచ్చే రుద్రులకు ఆతిథ్యం ఇస్తాడు. ప్రతి ఏటా ఈ పండుగను చూడడానికి వేల సంఖ్యలో జనం వస్తారు. సో అత్యంత విశిష్ట ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ప్రభల తీర్థం, ఈ కోనసీమ ప్రభల తీర్థం ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా అందరినీ ఆకర్షిస్తుంది. జనవరి 26వ తేదీన కర్తవ్య పథ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ విదేశాల ప్రతినిధుల ముందు ఈ సాంస్కృతిక ఉత్సవాన్ని, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ సాంస్కృతిక ఉత్సవాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వారి సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ ప్రపంచానికి సాటి చెప్పేందుకు ఒక విశిష్టమైనటువంటి సంస్కృతికి అర్థం పట్టే విధంగా ఈ కోనసీమ ప్రభల తీర్థాన్ని రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పరిగణిస్తుంటారు. హరిత విప్లవం తర్వాత ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి అత్యంత అభివృద్ధి చెందినటువంటి, అత్యంత ఎక్కువ ప్రొడక్షన్ అగ్రికల్చర్లో సాధించారు. సో దానికి ప్రతీకగా కూడా ఆంధ్రప్రదేశ్ను అభివర్ణిస్తుంటారు. అలాంటి ఇతివృత్తంతో, రైతు ఇతివృత్తంతో ప్రభల తీర్థాన్ని ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రిపబ్లిక్ డే వేడుకల్లో దీన్ని ప్రదర్శనకు వచ్చింది. మొత్తానికి ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక కావడం
आंध्र प्रदेश प्रजा संस्कृति सांप्रदाय मरकसारी गुर्तिंपु कैमरामैन जबरनाथ वेंकटेश साक्षी टीवी न्यूडेल्ली।